అందరికి నమస్కారం. రేపు మనందరి గుండెల్లో గూడు కట్టుకున్న మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 71వ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో 30 లక్షల మంది అక్కచెల్లెలకి ఇళ్ల స్థలాల పక్కకి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడితే 30 లక్షల మంది అక్కచెల్లెళ్ళు మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జయంతి నాడు వాళ్ళు ఇళ్ల స్థలాన్ని అందుకోబోతున్న ఆనంద సమయంలో సంతోషకరమైన పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీకి చెందిన కొంతమంది తాబేదారులు హైకోర్టుకు వెళ్లి ఇళ్ల స్థలాల ప్రక్రియకి అవరోధం కలిగించే పరిస్థితుల్లో 4 రిట్ పిటిషన్స్ పెండింగ్ లో ఉంటే మధ్యంతర ఉత్తర్వులు హైకోర్టు జారీ చేసిన దరిమిల నేను ఒకటే అడుగుతా ఉన్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఉద్యమం లాగా దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా ఈనాటి వరకు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా ఒకేసారి ఒకే రోజున 30 లక్షల మంది అక్కచెల్లెలకు నేరుగా పక్కా రిజిస్ట్రేషన్ తో పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుడితే ఎందుకు ఈ విధంగా సైందవ పాత్ర పోషిస్తూ సికండుల్లాగా కోర్టులకు వెళ్లి కోర్టుల నుంచి స్టే తెప్పించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు? ఎందుకు మీకు ఇంత పేద ప్రజల మీద ఎందుకు ఇంత కడుపు మంటాంజి పడుకుతా ఉన్నా? 30 లక్షల మంది అక్కచెల్లెలకి నేరుగా పట్టాలు వస్తున్న సందర్భంలో కనీసం నిలువ నీడలేని పరిస్థితుల్లో అద్దె ఇళ్లలో ఉంటూ ఇబ్బందులు పడుతూ నరక యాతన అనుభవిస్తున్న పరిస్థితుల్లో గౌరవ ముఖ్యమంత్రి గారు తను చేసిన పాదయాత్రలో ప్రజల కష్టాలు తెలుసుకొని మొట్టమొదటి సంవత్సరంలోనే 25 లక్షల మంది అక్కచెల్లెలకు పట్టాలు ఇస్తానని చెప్పేసి ఆయన చెప్పిన దరిమిల 25 లక్షలు కాదు 30 లక్షల మందికి పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడితే, ఇంత చారిత్రాత్మకమైన కార్యక్రమానికి శ్రీకారం చుడితే ఈ తెలుగుదేశం పార్టీ సైందవులు ఈ నారా చంద్రబాబు లాంటి సికండులు అడ్డు తగులుతూ పేద ప్రజల మీద ప్రతాపం ఎందుకు నలుగుతూ ఉన్నాం? ఈ 30 లక్షల మంది అక్కచెల్లెలు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల అక్కచెల్లెలకి వాళ్ళకు పట్టాలు ఇస్తా ఉంటే ఎందుకు నీకు ఇంత బీసీలంటే పగెందుకు, ఎస్సీలంటే పగెందుకు, ఎస్టీలంటే పగెందుకు, మైనార్టీలంటే పగెందుకు నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి మీ ద్వారా ప్రశ్నిస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇంత ఒక యజ్ఞంలాగా 62,000 ఎకరాలని రాష్ట్ర ప్రభుత్వం సేకరించి 7,500 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టి 20,000 కోట్ల రూపాయల ఆస్తిని రేపు వారికి ఇచ్చే ప్రక్రియలో ఎందుకు అడ్డు తగులుతా ఉన్నారని అడుగుతా ఉన్నా. ఇళ్ల స్థలాల ప్రక్రియకి ఎందుకు మీరు సైందవ పాత్ర పోషిస్తా ఉన్నారు, సికండి పాత్ర పోషిస్తా ఉన్నారు? నారా చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పాలి. ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు
ఆయన మాట్లాడుతున్న విషయాలు ఏంటి? మీరు 25 లక్షల ఇళ్లకు శ్రీకారం చుట్టారా? శ్రీకారం చుట్టారండి చంద్రబాబు నాయుడు గారు. 5 సంవత్సరాల మీ కాలంలో 3,50,000 ఇళ్లకు శాంక్షన్స్ ఇచ్చారు. 3,50,000 ఇళ్లకు శాంక్షన్స్ ఇస్తే 2,50,000 ఇళ్ళు మొదలు పెడితే ఒక్క ఇల్లు కూడా పూర్తిగా పూర్తి చేయలేని ఈ అసమర్థ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు మాట్లాడతారా? ఒక్క ఇల్లైనా కాని పూర్తి చేయగలిగా? టిట్కో ద్వారా 3,000 కోట్ల రూపాయలు అప్పులు పెట్టేసి వెళ్ళిపోయేవే, రూరల్ హౌసింగ్ ద్వారా 1,300 కోట్ల రూపాయలు అప్పులు పెట్టి చంద్రబాబు నాయుడు వెళ్ళిపోయేవే, మొత్తంగా 4,300 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి వెళ్ళిపోయిన ఈ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ఇల్లు మాత్రం కట్టాడు. ఒక ఇల్లు మాత్రం బేషుగ్గా కట్టగలిగాడని చెప్పేసి నేను చెప్తా ఉన్నా. ఒక ఇల్లు ఏంటంటే నారా చంద్రబాబు నాయుడుకి సంబంధించి హైదరాబాదులో ఒక ఇంద్రభవనం కట్టుకోగలిగాడు. 5 సంవత్సరాల కాలంలో ఒక ఇల్లు మాత్రం సుందరవందరంగా 100 కోట్ల రూపాయలతో తీర్చిదిద్దుకోగలిగాడు. ఇంత దుర్మార్గుడిలాగా ప్రవర్తిస్తావు నువ్వు? ఎందుకు నీకు ఇంత కోపం? ఈ రాష్ట్రంలో ప్రజల మీద నీకు ఎందుకు కోపం నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో ఆయన రాజకీయంగా ఆయన్ని ఏదో చేయాలని చెప్పేసి ఆయనతో పోటీ పడి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి చేతిలో పరాభవం పాలైన నువ్వు ఈరోజు ఆ మహానేత ఎదుర్కొనే శక్తి సామర్థ్యం ఆ రోజు నీ లేకపోయినాయి. ఆ మహానేత లేకపోయినా వైఎస్ఆర్ పేరుతో ఆ మహానుభావుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పేరుతో ఈనాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ గారు లేకపోయినా మన మధ్య ఆయన లేకపోయినా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా మిగిలిపోయిన ఆ మహానాయకుడి పేరు చెప్పి కడప పార్లమెంట్ సభ్యునిగా భారతదేశ చరిత్రలోనే కూడా ఎవరికి రానటువంటి 5 లక్షల పైచిలుకు మెజారిటీతో గెలిచిన చరిత్ర వైఎస్ జగన్ గారి. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేకపోయినా అమ్మ విజయమ్మ గారు పులివెందుల నుంచి భారీ మెజార్టీతో గెలిచిన చరిత్ర విజయమ్మ గారిది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు లేకపోయినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తన రెక్కల కష్టంతో ఈ రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నాయకుడు ఏ విధంగా ఉండాలో, ప్రతిపక్షం అంటే ఏ విధంగా ఉండాలో, ప్రజల కష్టాల్లో ప్రతిపక్షం ఎప్పుడు కూడా ప్రజలకి అండగా ప్రజలకి దండగా నేనున్నాను అంటూ ప్రతిపక్ష పాత్ర పోషించి ఒక వీరుడిగా ఒక ధీరుడిగా ఒక దీశాలిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికి రానటువంటి మెజార్టీ 151 స్థానాలతో ముఖ్యమంత్రి కాగలిగిన సత్తా, ముఖ్యమంత్రి అయిన సత్తా జగన్మోహన్ రెడ్డి గారి. చంద్రబాబు నాయుడు గారు, నువ్వు బ్రతికుండగా నీ కొడుకు అమరావతి నడిబడ్డులో మంగళగిరిలో పరాభవం పరాజయం నువ్వు బ్రతికుండగా నీ కళ్ళ ముందు జరుగుతూ ఉంటే ఇవి తట్టుకోలేక అక్కసుతో ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద అక్కసుతో
चेष्टलु इंत दुर्मार्गमा 30 లక్షల మంది అక్క జిల్లాలకు నేరుగా పక్కా రిజిస్ట్రేషన్ తో పట్టాలు ఇస్తుంటే దొడ్డిదారిన సికండి పాత్ర పోషిస్తూ సైందవుడిలాగా హైకోర్టులకు వెళ్లి స్టే తీసుకురావడానికి సిగ్గుగా లేదా అని చెప్పుకుంటా ఉన్నా. ఈ రోజు ఈ 30 లక్షల మంది అక్క చెల్లెళ్ళ వాళ్ళ ఉసురు ఈ చంద్రబాబు నాయుడికి తగలదా? ఈ తెలుగుదేశం పార్టీకి తగలదా? ఇటువంటి దుర్మార్గులు ఇటువంటి నీచులు రేపు గన గ్రామాల్లోకి వెళ్తే ఈ 30 లక్షల అక్క చెల్లెళ్ళు మిమ్మల్ని చీపురులతో కొట్టారే సిగ్గుగా కొడలేదా? ఒక పక్కేమో ఇళ్ల స్థలాలు ఆపుతావు, ఒక పక్కేమో కొన్ని వేల మంది పేదవాళ్ళకి రాజధానిలో పట్టాలేస్తా ఉంటే నువ్వు వాళ్ళని కూడా కోర్టుకి వెళ్ళి అక్కడ ఆపుతావు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెడుతుంటే దాన్ని ఆపుతావు. అంటే మా బీసీలు అంటే మా ఎస్సీలు అంటే మా ఎస్టీలు అంటే మా మైనారిటీలు అంటే మేము ఎదగకూడదా? మాకు ఇళ్ల స్థలాలు రాకూడదా? మేము ఇల్లు కట్టుకోకూడదా? మేము ఇంగ్లీష్ నేర్చుకోకూడదా? మేము ఇంగ్లీష్ నేర్చుకొని మా పిల్లలు ఉద్యోగాలు చేయకూడదా? నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత కుట్రలు కుతంత్రాలు, ఒక నీచుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో, ఒక దుర్మార్గుడు ఒక దుష్టుడు ఏ విధంగా ప్రవర్తిస్తాడో, ఈ రోజున నారా చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ప్రవర్తిస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవాలంటే ప్రజల్లోకి రావయ్యా, ప్రతిపక్ష పాత్ర పోషించమని అడుగుతా ఉంటే పనికి రాని పాత్ర పోషిస్తూ నారా చంద్రబాబు నాయుడు ఇంత దుర్మార్గానికి 30 లక్షల మంది అక్క చెల్లెళ్ళ నోట్లో ఈరోజున మట్టి పోస్తా ఉన్నాం. వాళ్ళ ఉసురు ఊరికినే పోదా? కనీసం గూడు లేక సెంటు స్థలం లేని పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్లో 30 లక్షల మంది పేదలకి వాళ్ళకి ఒక దరి చూపించాలి, ఒక స్థలాన్ని ఇవ్వాలి, ఇంటి స్థలాన్ని ఇవ్వాలి, ఆ ఇంటి స్థలం కూడా పక్కా రిజిస్ట్రేషన్తో ఇచ్చి మరలా 30 లక్షల ఇంటి స్థలాల్లో నుంచి 15 లక్షల ఇళ్ళు కట్టాలన్న జగన్మోహన్ రెడ్డి గారి ఆశయాన్ని, ఆయన ముఖ్యమంత్రి గారు పడుతున్న కష్టాన్ని కోర్టుల ద్వారా ఆపుతారా? సైంధవ పాత్ర పోషిస్తారా? సికండి పాత్ర పోషిస్తారా? రాజకీయంగా ఎదుర్కోవాలయ్యా. దమ్ముంటే చేతనైతే ప్రజాక్షేత్రంలోకి రావాలి, దమ్ముగా నిలబడాలి, గెలవాలి. కానీ ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన పేదలకు వచ్చే ఫలాల్ని, సంక్షేమ కార్యక్రమాల్ని, ఇళ్ల స్థలాల్ని ఆపటంలో, ఇంత దుర్మార్గంగా ప్రవర్తించటంలో నారా చంద్రబాబు నాయుడు గారు అసలు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు అనగానే ప్రజల గుండెల్లో 5 సంవత్సరాలు ఆయన పరిపాలన టక్క 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 రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్, 108, 104, పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, 48 లక్షల ఇళ్ళు కట్టించాడు. ఇవన్నీ టక్క టక్క గుర్తుకొస్తాయి. చంద్రబాబు అనగానే దుర్మార్గాలు, దోపిడీలు, విశాఖలో భూదందాలు, రాజధాని భూముల దందాలు, ఇన్ని తప్ప సదావర్తి భూములు దోచుకోవటాలు, ఇవన్నీ ఈ రోజున దేశ చరిత్రలో ఒక యువ ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలన చేస్తా ఉన్నాడు. ఆ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మేము నేర్చుకోవాలి అని చెప్పేసి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కొన్ని పొదుల వయసున్న ముఖ్యమంత్రులు కూడా, అనుభవం ఉన్న ముఖ్యమంత్రులు కూడా ఆంధ్రప్రదేశ్ వైపు ఈ కోవిడ్ కష్ట సమయంలో, ఈ కరోనా కష్ట సమయంలో
ఇన్ని వేల కోట్ల రూపాయల ప్రజలకి ఏ విధంగా చేరవేస్తా ఉన్నాడు, సంక్షేమాన్ని ఏ విధంగా నడుపుతా ఉన్నాడు, అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేస్తా ఉన్నాడు. 3,92,00,000 సంక్షేమ కార్యక్రమాలు, సంక్షేమ ఫలాలు 43,000 కోట్ల రూపాయల్ని నేరుగా పేదల అక్కచెల్లెళ్ళ ఇంటికి వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో ఒక ముఖ్యమంత్రి గారు బటన్ నొక్కితే సరాసరి నేరుగా అక్కచెల్లెళ్ళ అకౌంట్లోకి ఏ విధంగా వెళ్తున్నాయని చెప్పేసి ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి నేర్చుకునే పరిస్థితుల్లో ఈరోజున ఇక్కడున్న నారా చంద్రబాబు నాయుడు ఈరోజు నిజంగా మొన్న జూలై 1న దేశం కాదు ప్రపంచం మన వైపు చూసింది. ఆంధ్రప్రదేశ్ వైపు, విజయవాడ వైపు, బెంజి సర్కిల్ వైపు 108, 104 వాహనాలని 1,088 వాహనాలు ఒక్కసారిగా కదం తొక్కితే కదిలితే దేశం కాదు ప్రపంచంలో ఉన్న మేధావులు సైతం జగన్మోహన్ రెడ్డి బేష్ అని చెప్పేసి మెచ్చుకుంటే ఈరోజున ఈ చంద్రబాబు నాయుడు ఇటువంటి దుర్మార్గుడు, ఇటువంటి తాబేదారులంతా కూడా మీడియా ముందుకు వచ్చి ఈరోజున అరిసి గీ పెడతా ఉన్నారు. ఈరోజు నిజంగా ఇంత దుర్మార్గమా? రేపు సంబరాలతో, రేపు పండుగ వాతావరణంలో 30 లక్షల మంది అక్కచెల్లెళ్ళు మాకు ఇళ్ల స్థలం జగనన్న ఇచ్చాడు అని చెప్పేసి పండగ చేసుకున్న రోజున నువ్వు చిచ్చు పెట్టావే, కోర్టులకి మీ తాబేదులను పంపించావే, కోర్టులకి మీ సైంధవులను పంపించావే, మీ సికండులను పంపించావే, ప్రజా ఆగ్రహంతో ప్రజల ఉసురు, అక్క చెల్లెళ్ళ ఉసురు నారా చంద్రబాబు నాయుడికి, తెలుగుదేశం పార్టీకి, ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అనేది లేకుండా భూస్థాపితమయ్యే రోజు అతి దగ్గరలో. 23 స్థానాలకి పడిపోయావు, ఇంకా సిగ్గు లేదు నీకు. అయినా సరే ఈరోజు కరోనా మహమ్మారి ఈ విధంగా విలయతాండవం చేస్తున్న మొక్క ఓని ధైర్యంతో ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదలకి, పేదల కష్టాలు తెలుసుకొని ఈరోజు ప్రతి క్షణం ఏ వర్గానికి, ఏ కులానికి, ఏ మతానికి ఎటువంటి సదుపాయాలు కావాలి, సంక్షేమాలు కావాలని చెప్పేసి ప్రజల ముంగిటికి తీసుకువెళ్తున్న ముఖ్యమంత్రిని ప్రజలు అభినందిస్తూ ఉన్నారు. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, మా అభినవ పూలే, మా మహాత్మా పూలే, మా ఆదర్శ పూలే, మా బిఆర్ అంబేద్కర్ అని చెప్పేసి ప్రజలంతా కూడా కొనియాడుతూ ఉంటే ఈరోజు ఈ దుర్మార్గుడు, దుష్ట పన్నాగం పన్ని ఈరోజు ఇంతగా నిప్పులు జరుగుతూ ఉన్నాడు. ప్రతిపక్షం అంటే ప్రజల కష్టాల్లో ఉండాలయ్యా, ప్రజల్ని కష్టపెట్టకూడదు. ప్రతిపక్షం అంటే ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో ఏదైనా లోటుపాట్లుంటే సరిచేయాలి, కానీ ప్రభుత్వం చేసే మంచి పనులను ఎట్లా ఆపాలి, ప్రభుత్వం చేసే ఇళ్ల పట్టాలు ప్రజల దగ్గరికి వెళ్లకుండా ఎట్లా ఆపాలి, అమ్మఒడి కార్యక్రమం ప్రజల ముంగిడికి వెళ్లకుండా ఎట్లా ఆపాలి, ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తే పేద ప్రజలు, పేద పిల్లలు ఇంగ్లీష్ మీడియం నేర్చుకోకుండా ఎట్లా ఆపాలి, రాజధానిలో 50,000 మందికి 60,000 మందికి పట్టాలు ఇస్తూ ఉంటే వాళ్ళని అక్కడ ఇవ్వకుండా ఎట్లా ఆపాలి, ఇదే సిగ్గుగా లేదా నారా చంద్రబాబు నాయుడు? 40 సంవత్సరాల ఇండస్ట్రీ అంటావు, ఎందుకు పనికొస్తుంది, దేనికి పనికొస్తుంది? కృష్ణానదిలో దూకడానికి పనికొస్తావు నువ్వు, బంగాళాఖాతంలో దూకడానికి పనికొస్తారు తప్ప దేనికి పనికొస్తారు మీరు? ఇటువంటి దుర్మార్గులు, దుశ్శాసనం లాంటి వాళ్ళు ఈ తెలుగుదేశం పార్టీ కబంధులు. మిమ్మల్ని ఊరికే వదిలిపెట్టరు. ఈరోజు ఒక దమ్ముగా, ఒక ధైర్యంగా 62,000 ఎకరాలని సేకరించి 7,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 20,000 కోట్ల రూపాయల ఆస్తిని
ముప్పై లక్షల మంది అక్క చెల్లెలకి నేరుగా పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడితే వాళ్ళ ఉసురు నీకు తగలదా? నారా చంద్రబాబు నాయుడు, అక్క చెల్లెల ఉసురు నీకు తగలదా? బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల మా అక్క చెల్లెల ఉసురు తప్పనిసరిగా ఈ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఈ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాలకి, ఈ తెలుగుదేశం పార్టీ యావత్తు కూడా తగిలి మీరు బంగాళాఖాతంలో కలిసిపోతారని చెప్పేసి మిమ్మల్ని హెచ్చరిక చేస్తా ఉన్నాం. కోర్టులు కొంతకాలం పాటు మీరు ఆపగలరు? సుప్రీంకోర్టుకి వెళ్ళాం, సుప్రీంకోర్టులో ఈరోజు సెలవులు, కోవిడ్ సెలవుల్లో ఉండడం వల్ల సుప్రీంకోర్టులో మేము పిటిషన్ దాఖలు చేశాం. తప్పనిసరిగా దేవుడి ఆశీర్వాదం ఉంది, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. మంచి పనులు చేసే ముఖ్యమంత్రికి ప్రజల ఆశీస్సులు, దేవుడి ఆశీస్సులు ఉన్నాయి. తప్పనిసరిగా రేపు దేవుడు ఆశీర్వదించి ప్రజల ఆశీర్వాదంతో ఆగస్టు 15 తప్పనిసరిగా ఇవ్వాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారు కంకణ బదులై ఉన్నారు. తప్పనిసరిగా అక్క జిల్లలకు చెప్తా ఉన్నాం, 30 లక్షల మంది అక్క జిల్లలకి నేరుగా పట్టాలిచ్చే కార్యక్రమానికి మన ముఖ్యమంత్రి, మన అన్న, మనసున్న మంచివాడు ఎప్పటికీ వెనుదిరగడు. 30 లక్షల మంది కాదు కదా, ఇంకొక 1 లక్ష మంది, 2 లక్షల మంది ఎక్కువైనా సరే వెనకడుగు వేసే ప్రసక్తి లేదు. మన అన్న జగనన్న మన పక్షాన ఉన్నాడు, దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఎవరు సెకండ్ పాత్ర పోషించినా వాళ్ళు అంతమవుతారు తప్ప యుద్ధంలో గెలిచేది మనమే. యుద్ధంలో గెలిచేది ప్రజలు గెలుస్తారు, యుద్ధంలో గెలిచేది వీరుడు గెలుస్తాడు. ఆ వీరుడే, ఆ ధీరుడే, ఆ దీశాలే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారని చెప్పేసి మీ అందరికి కూడా తెలుపుకుంటూ, మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి 71వ జయంతి రేపు రాష్ట్రంలో ఊరు వాడ మనసున్న ప్రతి వ్యక్తి, ప్రజల గుండెల్లో దేవుడు, ప్రజలకి కనిపించి దేవుడంటే రాజంటే రారాజంటే రాజశేఖర్ రెడ్డి గారిలాగా ఉంటాడు అని చెప్పేసి మన గుండెల్లో కొలువై ఉన్న మహానుభావుడు, మహానేత రాజశేఖర్ రెడ్డి గారి 70వ జయంతి ఆ మహనీయుడిని మరొక్కసారి స్మరించుకుంటూ ఆయన ఆశయాలతో, ఆయన ఈ రాష్ట్ర ప్రజల పట్ల, ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్ళాలి, ఈ రాష్ట్ర బడుగు బలహీన వర్గాలని ముందుకు తీసుకెళ్ళాలి, బాటలు వేయాలనుకున్న ఆ మహానుభావుడి అడుగులు అడుగు వేస్తూ, ఇంకా ఆయన్ని తలపిస్తూ ఇంకొక 2 అడుగులు ముందుకు వేస్తున్న జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మనం అందరం కూడా రాజన్న ఆశయాలని ముందుకు తీసుకెళ్లే క్రమంలో జగనన్నకు తోడుగా ఉండాలని చెప్పేసి రాష్ట్ర ప్రజలు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజలను ముఖ్యంగా వేడుకుంటూ కోరుకుంటూ మహానేతకి మరొక్కసారి జేజేలు పలుకుతూ జోహార్లు అర్పిస్తూ సెలవు తీసుకుంటూ ఉన్నాం.